తెలంగాణలో పవన్ కళ్యాణ్ 15 సీట్లు పోటీ చేస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జనసేన స్ట్రాంగ్గానే ఉందండి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇక్కడ అనే దాని మీద కొంచెం ఇదిగా ఉన్నందుకు కార్యకర్తలు అయితే మీరు కూడా మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ చేస్తామన్న ఒక ఇది ఇచ్చారు, భరోసా ఇచ్చారు వీళ్ళకి. కార్యకర్తలు అయితే ఇక్కడ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒకేసారి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ కాన్స్టిట్యూన్సీస్ అయితే ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కార్యకర్తలు కూడా బాగా హుషారుగా ఉన్నారు. జనసేన అయితే ఈసారి పక్క ఇక్కడ పోటీ చేసిద్ది, దాని గురించి ఇదేం లేదు. చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టైప్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, మరి ఇక్కడ తెలంగాణలో ఎవరితో టైప్ అవకాశం ఉంది? టైప్ అన్నది ఇప్పుడు ఏం చెప్పలేమండి. టైప్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అధ్యక్షుల వారి గురించి మేము ఇప్పుడే చెప్పలేము ఆ విషయం. మేమైతే మా కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. జనసేనని అయితే ఇక్కడ పార్లమెంట్కి పంపించాలన్నదే మా ఇది. ఇక్కడైతే ఖచ్చితంగా పోటీ చేస్తారు, ఫైనల్గా సార్ ఏం చెప్తారో అది దాన్ని బట్టి ఫాలో అవుతాము. మరి ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవలేదు పవన్ కళ్యాణ్, కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ పరిస్థితి ఏంది? కేసీఆర్ మీద ఇంతవరకు వ్యాఖ్యలు చేయలేదు, అలాగే ఇక్కడ ఉన్న సమస్యలపై కూడా ఎప్పుడూ మాట్లాడలేదు ఎందుకలా? కానీ ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు మాత్రం పోరాడుతూ ఉన్నారు, సమస్యలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సమస్యలు లేవని కాదండి, పోరాడట్లేదని లేదు. లేడీస్ మీద జరిగే అన్యాయాలకు కానివ్వండి, ఎక్కడ ఏది జరిగినా మేము మాట్లాడుతూనే ఉన్నాము, ధర్నాలు చేస్తున్నాము. బారుల గురించి కానీ దేని గురించి అన్నా కాలేజీ సమస్యలు వచ్చినా ఆడపిల్లల మీద చిన్న చిన్న ఆడపిల్లల మీద అన్యాయాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళారు కూడా, మాట్లాడాము కూడా, చేసాము అలాంటి న్యాయం చేయాలని. కాకపోతే అంత పెద్ద తప్పు లేదు కదా అన్నట్టుగా సార్ ముందుకెళ్తున్నారు. ముందు ముందు ఏదన్నా తప్పు ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడతారు, ఖచ్చితంగా ముందుకు వస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది, 15 సీట్లు తెలంగాణలో పోటీ చేస్తాం అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉంది దాని గురించి మీ వ్యాఖ్యలు? అంటే ఖచ్చితంగా ఆయన 7 నుంచి 14 సీట్లు పోటీ చేస్తున్నారు కాబట్టి అది ఎలక్షన్స్ వచ్చే వరకు ఆయన ఎక్కడ పోటీ చేస్తారు అనే దాన్ని బట్టి ఖచ్చితంగా మేము మూవ్ ఆన్ అయిపోతాము. ఆయన ఆదేశాల గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా ఆయన మీద ఒక అభిప్రాయం ప్రజలందరికీ ఉంది, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు ప్రజలకి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి జనసేన గెలిచే అవకాశం ఉందా? ఒక సమస్య నుంచి ప్రజలు ఉన్నప్పుడు, ఒక సమస్య అనుభవించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ చూసుకుంటారు కాబట్టి జనసేన ఖచ్చితంగా మంచి ఆలోచనతో ముందుకు వస్తే ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసినా జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే బీజేపీతో టైప్ కనిపిస్తూ ఉంది జనసేన, మరి తెలంగాణలో ఎవరితో టైప్ అవకాశం ఉంది, టైప్ అవుతారా లేకపోతే ఇండివిజువల్ని వెళ్ళే అవకాశం ఉందా? అంటే మెయిన్గా చాలామందికి ఇదే అన్న, టైప్ ఎవరితో టైప్ అవుతారు, వీళ్ళతో టైప్ టైప్ అనేది జనసేన ముఖ్య ఉద్దేశం కాదు. ప్రజలకు ఈవెన్ మంచి చేద్దామనేది జనసేన ఉద్దేశం. మేము మంచి చేయడానికి ఉన్నాము కాబట్టి ఎవరైనా మంచి చేసే ఉద్దేశంతో ఏ పార్టీ వచ్చినా జనసేన అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈవెన్ టైప్ అనేది ఉద్దేశం కాదు, మంచి చేయాలనే భావం ఉద్దేశం. ఓకే, మరి ఇక్కడ సమస్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏ రోజు ఇక్కడ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేది కనబడలేదు, అలాగే ఇక్కడ గురించి సీఎం మీద ఎలాంటి కామెంట్స్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు కానీ చేయలేదు, మరి దాని పట్ల మీ స్పందన? ఖచ్చితంగా ఇప్పుడు ఆయన 7 నుంచి 14 సీట్లు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్కడ పోటీ చేసినా 1-2 సార్లు వచ్చి నేను తిరుగుతాను, వీధి పోరాటాలు చేయడం కూడా సిద్ధమని ఆయన ఉన్నా అన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఆయన ఎక్కడ 7 నుంచి 14 సార్లు ఎక్కడ పోటీ చేసినా ఆయన వస్తారు, అక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఆ సమస్యల మీద ఖచ్చితంగా ఆయన మాట్లాడతారన్న. రాను రోజుల్లో మరి ఇక్కడ ఉన్నట్టు కార్యకర్తలు కష్టపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది, మరి మీ కార్యాచరణ ఎన్న ఉండబోతుంది ఇక్కడ? ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగా జనసేన ముందుకు వెళ్తుంది. ఈవెన్ టైప్ ఇవన్నీ పక్కన పెడితే జనసేన అనేది ఒక మంచి పాయింట్తో, ఇనిషియల్ పాయింట్తో, ఒక స్వచ్ఛమైన రాజకీయాలతో తెలుగు రాష్ట్రాల్లో ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం అన్న. పవన్ కళ్యాణ్ వచ్చేసి 15 సీట్లు తెలంగాణ పోటీ చేస్తామంటారు, తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకో అది మ్యాక్సిమం 99% అంటే 100% కూడా అవుతుంది. ఆ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది మన ఇప్పుడున్న పార్టీ సిచ్యువేషన్స్, మన పొలిటికల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి చూసి దాన్ని బట్టి జరుగుతుంది అవన్నీ. ఇప్పుడు చూస్తే ఆంధ్రలో వచ్చేసి బీజేపీని పొత్తు ఉంది, తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? తెలంగాణలో మేము ఆల్రెడీ లాస్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు సింగిల్గానే పోటీ చేద్దాం అనుకున్నారు మా మేడం అందరూ, కాకపోతే లాస్ట్ మూమెంట్లో బీజేపీ పెద్దలు వచ్చి మా సార్ని కలిసి ఇలా
ఓటు చీల్చకుండా చూడమని అడిగితే దానికి సార్ కూడా సపోర్ట్ చేసి లాస్ట్ టైం వాళ్ళతో కలిసి పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు ఎలా పోటీ చేస్తారా? మరి బీజేపీ వాళ్ళు అంటారు, బైసేని అంటారు, మాకు ఎలాంటి పొత్తులు ఉండవు, మేము సొంతంగా వెళ్తామంటారు. అంటే మా కార్యకర్తలు కూడా ఇప్పుడు సొంతంగా వెళ్ళాలనే ఉంటుంది, కానీ మా అధినాయకుడు ఎలా చెప్తాలో నడుచుకోవాలని చెప్పేసి మాకు రూల్ కట్టింది. ఎందుకంటే ఆయన ఏదైనా చెప్తే తూచా తప్పకుండా పాటించడం మాకు ఏమంటారు దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాం. అంటే ఆయన ఏదైనా చెప్తే దాంట్లో ఖచ్చితంగా ఒక నిజం అనేది ఉంటుంది కాబట్టి మేము ఎటువంటి క్వశ్చన్ కూడా చేయము. ఒకవేళ చేయాల్సి వస్తే తప్పకుండా సార్తో దీన్ని డిస్కస్ చేసి సింగిల్గా వెళ్తాం, మరి ఎలా వెళ్తారో మాట్లాడి చెప్తాం. మరి ఇక్కడ సమస్యలను జన సైనికులు ముందుకు తీసుకుపోతున్న దానిపైన కొట్లాడుతున్నారు. మరి ఈనాడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు కేసీఆర్ పైన కానీ తెలంగాణ సమస్యల పైన కానీ మాట్లాడినట్టు కనబడలేదు. ముందుగా ఒక మనం ఒక తెలంగాణ వాదిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి. అది స్టూడెంట్ పరంగా కావచ్చు, లోకల్ పబ్లిక్ పరంగా కావచ్చు, ఎన్నో ఉండొచ్చు. దానికి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని ఏం లేదు. మనం స్పందిస్తున్నాం, దానికి తోడు స్పందించకపోవడం ఏంది, ఆయన పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఏ జరిగినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అది మీకు తెలుసో లేదు. ఎందుకంటే సింగరేణిలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పాప అయింది ప్రతిదాని పవన్ కళ్యాణ్ గారు వస్తారు. వీళ్ళని విమర్శించడానికి ఆయన పార్టీ పెట్టలేదు. ప్రజలకి ఏదైతే ఆపద కష్టం అని ఉందో ఆ టైంలో జనసేన జెండా ఎగరాల మనం ఆడ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఉంటాడు. ఇలా కేసీఆర్ని ఏదో వ్యాఖ్యలు చేయాలి, కేటీఆర్ని అనాలి, లేకపోతే ఇంకా బీజేపీ వాళ్ళని అలా అదే ఉండదు. సార్ది ఎప్పుడైనా ఒకటే కంటెంట్ ఉంటుంది. ఎట్లా అంటే అదే వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు మన గడప దొక్కాలనే ఆయన మొత్తానికైతే అది అదే ఆలోచన ఉంటుంది. ఇతర పార్టీని తిట్టాల్సి వస్తే మొన్న అన్నారు చూసారు కదా ఎంత భయంకరంగా తిట్టిండో, అట్లా రావచ్చు చెప్పలేము ముందు ముందు. సరే మరి ఇక్కడ మరి టీఆర్ఎస్కు కానీ బీజేపీ కానీ గట్టి పోటీ ఇస్తారా? మేము పార్టీకి పనిచేస్తాం కానీ వేరే పార్టీకి కాదండి. ఎందుకంటే మా అధిష్టానం మా పెద్దలు ఎలా నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి. అంటే మేము ఒక నాయకులుగా ఒక లీడర్లుగా ఏం చెప్పాలనుకుంటామంటే మా ముందు మా ఒపీనియన్ చెప్తాం, దాన్ని వాళ్ళు కన్వీనియన్స్ చేసి మాకు ఏదైతే నచ్చుతుందో అలానే మేము కూడా ముందుకెళ్తాం. మా అధిష్టానం ఏదైతే చెప్తుందో అలా ముందుకెళ్ళిపోతాం. మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ప్రతి భూ స్థాయికి కానీ కింది స్థాయికి ప్రతి ఇంటికి జనసేన పోవాలంటే ఎలా కార్యాచరణ తీసుకోబోతుంది? 2014 స్థాపించిన పార్టీ ఇప్పటికే పదేళ్ళు కాబోస్తుంది. మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అప్పుడు ఎలా ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఒకటేలా లేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రజలకి ఏదైతే ఇంత కష్టంగా ఉందో ఆయనకు ఉన్న ఏ పనైనా పక్కన పెట్టి అందిస్పాటు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పరిష్కారానికి దారి చూపే మార్గంలో ఉంటాడు అతను. అందుకే మేము ప్రణాళిక అనేది మేము మా సొంతంగా చేసుకునేది కాదు. మేము సొంతంగా చేసుకున్న రోల్ వస్తాయి, కాకపోతే ఇప్పుడు మేము ఎందుకంటే సొంతంగా చేసుకోవాలంటే మాకంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయి కదా. కొంచెం పార్టీ పెద్దలు ఉంటారు, వాళ్ళు చెప్పిన నడుచుకోవాలి, అని నడుచుకోవాలంటే తప్పుగా కాదు. బూతులు మాట్లాడద్దు అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే మరి కేసీఆర్ భయపడుతున్నారా? జనసేనకు కేసీఆర్కి భయపడడం ఎందుకు? కేసీఆర్ గారు మధ్యలో ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి వారే వస్తారు. ఎవరు ఇప్పుడు మీకు ఆంధ్రలో వచ్చేసి ఎవరు థ్రెట్? మీకు అపోజిషన్ ఉన్నది వైఎస్ఆర్సీపీ. అవును, ఓకే. ఇక్కడ ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తారు, చాలా కేసీఆర్ కాదండి, కేసీఆర్ కానీ అంతకు పైన ఎవరు ఏ మిస్టేక్ చేసినా కంపల్సరీ ఒక ఆపోజిట్గా మాట్లాడే దమ్ము మాకుంది. ఖచ్చితంగా కేసులు పెడతా ఉంటారు. మామూలుగా మీరు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ నాయకులు కార్పొరేటర్ కానీ పెట్టుకోమను పెట్టుకోమండి పెట్టుకోండి కొట్టండి అంతే కొట్టండి. మీరు మరి మీకు బ్యాక్ సపోర్ట్గా మరి అన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు ఉన్నారు జనసేనలు. ఊరికి రాలేదు ఎవరు. గట్టిగా పని చేద్దామని ఫిక్స్ అయిపోయింది. గట్టిగా లాటి దెబ్బలు తిందామని వచ్చారు అందరూ. డబ్బులకో లేకుంటే ఇంకా ఏదో గిఫ్ట్లకో పోయిన పార్టీలు ఉన్నాయి, కానీ జనసేన అట్లా కాదు. మేము మీ జనసేనని ఏం చెప్తాను మీకు అంటే మీకు పోరాడమని చెప్తాడా లేకపోతే మామూలుగా ఉండండి ఏదో అని చెప్పేసి అట్లా చెప్తాను? పోరాడండి, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. సమస్య ఎక్కడుందో అక్కడ పోరాడదాం, మన గొంతు నింపిద్దాం, జనసేన జెండాను చూపిద్దాం. స్టార్టింగ్లో ఉండేది ఒక చెంప కొడితే అట్ల ఇట్లా ఉందా, ఇప్పుడు అట్లా కాదు. ఆడు చెంప కొట్టే ముందే మనం రెండు చెంపలు కొట్టమని చెప్పాడు. ఖచ్చితంగా అది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరైనా ఇప్పుడు వాళ్ళేదో ఇప్పుడు
కేసీఆర్ దగ్గర సమస్య ఉన్నప్పుడు మనమే మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అపోజిషన్ మాట్లాడప్పుడు బీజేపీ మాట్లాడకపోయినా ఇంకా ఏ పార్టీ ఇతర పార్టీలు మాట్లాడకపోయినా జనసేన అనేది ఒకటి ఉన్నదని మాత్రం గుర్తు చేస్తాం ఖచ్చితంగా.